దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. దిస్ ఈజ్ అ ఫిఫ్త్ లార్జెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్. బెల్జియంలోనో యూరప్లోనో కాదండి, వరల్డ్లో ఫిఫ్త్ లార్జెస్ట్ అంటే గొప్ప విషయమే కదా. Hello everyone, welcome back to our YouTube channel Divi with hope you are doing good. Last video lo cheppanu kada churches meeda series chestanu ani. It's time for our visit to our second church. Ee roju manam Basilica of Sacred Heart ane church daggariki vellabothunnam. Meeru danni chusina ventane church ani ye matram ankoru, palace ki ye matram teesipodu. Inka sodi veyakunda direct ga church daggariki teeskelipotha. Let's go. అక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ డోమ్, అక్కడికి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు. ఈ చర్చ్ సిటీ సెంటర్ నుంచి కొంచెం దూరంగా ఉంటుంది. మేముండే ప్లేస్ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ మాత్రమే. ఇప్పుడు మేము మెట్రో స్టేషన్ లో ఉన్నాం. 1 మినిట్ లో ఇక్కడికి మెట్రో వస్తుంది. వచ్చాక బ్రుసెల్స్ లో మెట్రో ఎలా ఉంటుందో మీరు కూడా చూడొచ్చు. బ్రుసెల్స్ లో మెట్రో మొత్తం 4 రూట్స్ లో ఉంటుంది. 2 రూట్స్ లో కొత్త మెట్రోస్ రన్ అవుతాయి అండ్ 2 రూట్స్ లో పాత మెట్రోస్ రన్ అవుతాయి. మేమిప్పుడు వెళ్ళేది పాత రూట్లో. మీరు గమనించే ఉంటారు సీట్స్ అండ్ డోర్స్ అంత పాతవిగానే ఉన్నాయి. దిస్ ఈస్ బెసిలికా ఆఫ్ సాక్రెడ్ హార్ట్. ఈ చర్చ్ ని కూకెల్బెర్గ్ బెసిలికా అని కూడా అంటారు. ఎందుకంటే కూకెల్బెర్గ్ అనే కొండ మీద కట్టారు కాబట్టి. చూసారా చూడటానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. లోపలికి వెళ్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా. బెల్జియం యొక్క 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అప్పటి బెల్జియం రాజు లియోపోల్డ్ దీనిని స్థాపించారంట. 1905లో చర్చి కట్టడం ప్రారంభిస్తే 1971కి కట్టడం పూర్తయిపోయింది. ఇది పూర్తయ్యేసరికి పాపం దీన్ని ప్రారంభించిన రాజు కూడా చనిపోయారంట. ఇంకా హిస్టరీని పక్కన పెట్టి లోపలికి వెళ్దాం. చర్చ్ లోపలికి ఇలా ఎంటర్ అవ్వాలి. ఈ చర్చ్ ని రోమన్ కేథలిక్ స్టైల్లో నిర్మించారు. ఎంటర్ అవ్వడం మనకి చాలా పెద్ద మెయిన్ హాల్ ఉంది. ఏవైనా పెద్ద ఈవెంట్స్ ఆర్ ప్రేయర్స్ లాంటివి ఇక్కడ జరుపుతారు. ఇది పుల్పిట్. ఇక్కడ నుంచి మత ప్రచారాలు చేస్తారు. ఇక్కడ ఆర్గాన్ కూడా ఉంది. నా ఫస్ట్ చర్చ్ వీడియో చూసారంటే ఇవన్నిటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడాలని అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెట్టాను. ప్లీజ్ టు వాచ్.
మీరు ఒక విషయం గమనించే ఉంటారు. ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ అంతా కొంచెం మోడర్న్గా ఉంది కదా. ఎస్, మేము విజిట్ చేసిన ఫస్ట్ చర్చ్తో కంపేర్ చేస్తే ఈ చర్చ్ చాలా విశాలంగా ఉంది, కానీ ఫస్ట్ చర్చ్ అంత ఆర్భాటంగా అయితే లేదు. అండ్ ఈ చర్చ్ని 20th century కన్స్ట్రక్ట్ చేస్తే ఆ చర్చ్ని 11th century నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇవి కన్ఫెషన్ రూమ్స్ అండ్ వాటిపైనే మనకు బ్యూటిఫుల్ స్టాండర్డ్ గ్లాసెస్ ఉన్నాయి చూడండి. ఈ చర్చ్ ఎంత పెద్దది అంటే ఇందులో 2 museums అండ్ ఒక రెస్టారెంట్ కూడా ఉంది, అలాంగ్ విత్ పానరామిక్ వ్యూ ఆఫ్ ద బ్రుసెల్ సిటీ. ప్రస్తుతానికైతే క్లోజ్లో ఉన్నాయి కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను, ఐఎమ్ సారీ ఫర్ దాట్. వీడియో ముగించే ముందు చర్చి యొక్క బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూద్దాం. ఇక్కడ క్లోజ్గా గమనించారంటే ఒకటి కనిపిస్తుంది. ఏం లేదండి, మేము వీడియో చేసేటప్పుడు ఒక ఫ్లైట్ పాస్ అయింది, సో వీ క్యాప్చర్ దట్ ఇన్ ద వీడియో. దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. దిస్ ఈజ్ అ 5th largest చర్చ్ ఇన్ ద వరల్డ్. బెల్జియంలోనో యూరప్లోనో కాదండి, వరల్డ్లో 5th largest. అంటే గొప్ప విషయమే కదా. చూసారు కదా బెసిలికా ఆఫ్ సాక్రెడ్ హార్ట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.